హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం ప్రజాదర్బార్ దగ్గర ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇక్కడ అర్జీలు అనేటువంటివి స్వీకరించడం జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఎవరైతే సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఈ రోజుకు సంబంధించి కూడా ఇక్కడ కొంతమంది హోంగార్డులకు సంబంధించి ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చారు. అంటే గత ప్రభుత్వం 2018లో ఆర్డర్ కాపీ లేకుండా తొలగించారని చెప్పేసి కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి మనం వెళ్ళి అడిగి తెలుస్తుంది అసలు ఎలా అంటే ఇక్కడ మీ సమస్య మెయిన్ మెయిన్ ప్రధానమైన సమస్య. మా సమస్యలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 250 మంది హోంగార్డ్స్ పనిచేసినాము. వివిధ పోలీస్ స్టేషన్లు హైదరాబాద్ సిటీ హోంగార్డ్స్ మొత్తం టోటల్గా చేసింది. అయితే 2011లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 250 మంది ఆర్డర్ కాపీ లేదని తీసేసిండ్రు. తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 3 మంత్ తర్వాత పిలిపించుకొని బోనాల బందోబస్తు, గణేష్ బందోబస్తులు అన్నీ చేయించుకున్న తర్వాత మళ్ళీ తీసేసిండ్రు. అంతలో 2014లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని 2018లో మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టికి తీసుకుపోగా అసెంబ్లీలో 250 హోంగార్డులను ఖచ్చితంగా తీసుకుంటామని మాకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో అన్ని అధికారుల చుట్టూ తిరిగి ఆ గవర్నమెంట్, ఆ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాకు మాట తప్పారు. మా 250 కుటుంబాలు, 250 మంది హోంగార్డులను న్యాయం జరగలేదు గత ప్రభుత్వంలో. అప్పుడు ప్రతిపక్ష నాయకులైన రేవంత్ రెడ్డి సారు, బట్టి సారు, సీతక్క జగ్గారెడ్డి సారు అందరు కలిసి మన ప్రభుత్వం వచ్చిందాడు ఖచ్చితంగా తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది గాంధీభవన్లో. అందుకే సార్, ఇప్పుడు మాకు నమ్మకం ఏమొచ్చిందంటే ప్రజావాణి వచ్చింది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజావాణి అని ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని సీఎంని కలవనికి, ముఖ్యమంత్రిని కలవనికి అని ప్రజావాణి పెట్టి ప్రజాపాలకులాగా కనిపిస్తుంది, ప్రజాప్రభుత్వంలాగా కనిపిస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది ఈ గవర్నమెంట్ మీద, ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి సార్ మీద. ఖచ్చితంగా మాకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, గత ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నమ్ముతున్నాము, ఎందుకంటే ప్రజాపాలనకు మీరే చూస్తుంటారు కదా, ప్రజావాణిలో ఎంతమంది వచ్చిపోతున్నారు. సింపుల్గా ఇది ప్రజాపాలన అంటే గవర్నమెంట్ పూర్తిగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి సారు మా 250 మంది హోంగార్డులకు ఆదుకుంటారని, మా 250 కుటుంబాలను ఆదుకుంటారని విశ్వాసంగా నమ్ముతున్నాము. అంటే లోపలికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా కలిసి అర్జీ ఇవ్వడం జరిగిందా, వాళ్ళ స్పందన ఎలా ఉందా? లోపలికి వెళ్ళి 5 సార్లు కలిసాం సార్. ఈరోజు ఎవరు ఉన్నారు లోపల? వచ్చేసి మామూలుగా ఇప్పుడు సిస్టమ్ ముందర తీసుకుంటున్నారు సార్. మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు లేరు. సార్ను ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు ఉంటాడని చెప్పేసి మేము వచ్చాము. సార్ ముందు కలవలేకపోయాము. మేము హోంగార్డులం సార్. మామూలుగా మేము దాదాపుగా 11 ఏళ్ళు మేము హోంగార్డ్గా డ్యూటీలు చేశాము. మేము వచ్చేసి 2006 నుంచి 2011 వరకు డ్యూటీలు చేశాము. మాకు 2011లో హోంగార్డులుగా తొలగించారు, ఆర్డర్ కాపీ లేదని చెప్పేసి. కానీ మాకు ఇప్పుడు ఐడి కార్డులు ఇచ్చారు సార్ అని చెప్పారు కదా, అంటే వాళ్ళు ఎలా స్పందించారు, అసలు ఏం చెప్పారు సార్? మేము మినిస్టర్లను అందరినీ కలిసాం సార్. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు 2018 మార్చి 14వ తేదీ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ సారు మమ్మల్ని తీసుకుంటామని చెప్పేసి అసెంబ్లీ సాక్షి హామీ ఇచ్చాడు. కానీ అది జరగలేదు సార్. ఇప్పుడు ఏంటంటే మన రేవంత్ రెడ్డి సారు ప్రజావాణి పెట్టారు కదా, స్పందన బాగుంది కాబట్టి మా జాబులు మాకు రావాలని చెప్పేసి మేము ఇప్పుడు దాదాపుగా 5 సార్లు లోపల ఇచ్చాం సార్. కానీ మేము 250 మంది తొలగించడం పోగలము, మమ్మల్ని తీసుకోవాలని చెప్పేసి రేవంత్ సార్ని విన్నపంగా కోరుకుంటున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? బిఎన్ రెడ్డి నగర్. ప్రధానంగా ఏ సమస్య మీద వచ్చారు? జాబ్ కోసం వచ్చినాం. ఏది బ్యాక్లో ఫ్లోస్లో ఇంతవరకు ఏది కేసీఆర్ వేయలేదు, దానికోసం వచ్చినాం. ఇక రేవంత్ రెడ్డి గారు వేస్తారని నమ్మకం ఉంది, అందుకే ఆయనకి ఓటు వేసి గెలిపించినాం. హ్యాండిక్యాప్ కదా, పెన్షన్ వస్తుందా దీనికి సంబంధించి? వస్తుంది, పెన్షన్ వస్తుంది. కానీ జాబ్ అనేది ఇంతవరకు రాలేదు. స్పెషల్లీ పీడబ్ల్యూడి బ్యాక్లో పోస్టులు అనేవి రాలేదు, ఇంతవరకు రాలేదు. 10 ఇయర్స్ అయింది, డ్యూల్ కోట్ రాలేదు. ఇంకా బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్ట్ కూడా రాలేదు, 10 ఇయర్స్ దాకా రాలేదు. ప్రధానంగా లోపల మీరు అర్జీ ఇవ్వడం జరిగిందా దీని గురించి? ఇచ్చేసి వచ్చినాం, ఇప్పుడే వచ్చినాం, ఇచ్చేసి వచ్చినారు. స్పందన ఎలా ఉంది? బాగానే ఉంది స్పందన, బాగానే ఉంది. సమాధానం ఏమైనా చెప్పారా? అంటే ఎప్పట్లోగా మీకు మెసేజ్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ? మెసేజ్ ద్వారా వస్తుందని చెప్పారు, వస్తుంది మెసేజ్ అని వస్తా అని చెప్పారు అంతే. ఇక నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది. ఆయన మా కోసం ఏదైనా చేస్తారని నమ్మకం ఉంది, జాబ్లు ఇస్తారని. గత సంవత్సరంలో ఉన్న
టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి జాబులు ఎలాంటి ఇవ్వలేదు. ఎవరికి కానీ వికలాంగులకు కానీ మొత్తం మీద ఎవరికి సహకరించినటువంటి పాపాన పోలేదు. ఈ ప్రభుత్వాన్ని అందరూ కోరుకుంటారు కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇలా మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆ నమ్మకాలతోటి అందరూ కూడా ఈ ప్రజాపదను పెట్టడం కూడా అందరికీ సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా వీళ్ళందరూ అప్లికేషన్లు కూడా చూసి ఒక న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో అందరూ రావడం జరుగుతున్నది. ఇది ఈ పేపర్లను ఒమ్ము కాకుండా ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారని మనం ఆశిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారో ఏ సమస్య మీద వచ్చారు? కొద్దిలపూర్ చింతల్, వాజ్పేయి నగర్. మాకు ఇల్లు లేదు సార్ ఉండడానికి, డబుల్ బెడ్రూమ్. గత 30 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాం మేము. చిన్నపిల్లలు వేసుకొని నెలకు 5,000 6,000 రెండు కట్టలేకపోతున్నాం. సీఎం సారు మాకు ఎలాగైనా దయచేసి మాకు ఇందిరమ్మ ఇల్లు అయినా మాకు ఇచ్చేలాగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము లేబర్ పని చేస్తేనే మాకు పూట వెళ్తుంది సార్, లేకపోతే వెళ్ళదు. చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి సార్. చిన్న జాబ్ కూడా లేదు మాకు. కనీసం మాకు గవర్నమెంట్ నుంచి చిన్న మున్సిపాలిటీలో చెత్త జాడు కొట్టే జాబ్ అయినా మాకు ఏదైనా ఒకటి ఉద్యోగం ఇవ్వాలా, ఒక ఇందిరమ్మ ఇల్లు మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. ఈ న్యూస్ కంపల్సరీ రేవంత్ సార్ దగ్గరికి వెళ్ళాలి, చేరుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఎట్టి పరిస్థితులు ఈ న్యూస్ సార్కి తెలియజేయండి సార్. ఇచ్చాము సార్, ఇచ్చాము. అదే చెప్తుంటున్నారు, ఆ చేస్తామని చెప్తున్నారు సార్, మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. కానీ మాకు కొంచెం ఈ ఒక్క ఇల్లు వచ్చేలా ఇది ఒక్కటైనా మాకు రావాలని కోరుకుంటున్నాం సార్. చిన్నపిల్లలు వేసుకుని చాలా దూరం నుంచి వస్తున్నాం సార్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మాకు. ఇది సార్ రేవంత్ రెడ్డి సార్కి చేరేలాగా చేయండి సార్. ఎందుకంటే కట్ చేయకండి సార్, ఇంతకుముందు ఫ్రైడే కూడా వచ్చాము అని మాకు ఏదేం మాకు రెస్పాన్స్ లేదు. చాలా పబ్లిక్ ఉన్నారు అప్పుడు, ఇప్పుడు జర పర్లేదు లోపల దాకా. అప్పుడు ఏమో పబ్లిక్ మాట్లాడు, వస్తుందని నమ్ముతున్నాం సార్. ఈ సార్ ఇంతమంది వస్తున్నారు కదా, చాలా సమస్యలు ఉన్నారు అందరికీ. చాలా నమ్ముతాం రేవంత్ అన్నకు, చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. రేవంత్ అన్న మాకు కంపల్సరీ ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తారని కోరుకుంటున్నాము. రావాలి, కంపల్సరీ మాకు ఇవ్వాలి, ఎంక్వైరీ చేస్తాను ఇవ్వండి కోరుకుంటున్నాం. అసలు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకు అన్నం కూడా అది కూడా అప్లికేషన్ పెడతా అంటున్నారు, అది కూడా ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను కోటి సామ్యాబాజార్ నుంచి వచ్చిన సార్, నేను జాబ్ గురించి వచ్చిన సార్. నేను డిగ్రీ అయిపోయింది, నేను 2 ఇయర్స్ నుంచి జాబ్ ట్రై చేస్తున్నా, నాకు దొరకలేదు సార్, అందుకోసమే వచ్చిన సార్. ఇక్కడ ఇచ్చారా మీరు దరఖాస్తు చేసుకోండి? అన్నీ ఇచ్చేసిన సార్, తీసుకున్నారు. ఏమన్నారు మరి? వస్తుంది, మీకు ఫోన్ మెసేజ్ వస్తుంది అని అన్నారు సార్. నమ్మకం ఉందా అంటే ఇదే ఫస్ట్ టైమా లేదంటే ఇంతకు ముందు కూడా వచ్చారా సార్? నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. ఏమో సార్ నమ్మకం, ఇస్తారేమో అనుకుంటున్నా సార్ నాకు సార్. అంటే ఇప్పుడు వరకు ఏమన్నా అప్లై చేశారు మీరు డిజేబుల్ కోటా కానీ, అంటే వేరే జాబ్స్ ఏమైనా? కొన్ని చేసినా సార్, ఏం రెస్పాన్స్ రాలేదు సార్. ప్రైవేట్లో కూడా పోయినా ఎవరు ఇస్తలేరు సార్ నాకు. నువ్వు ఎట్లా చేస్తావు అది ఇది అంటున్నారు సార్. అయితే పెన్షన్ వస్తుంది గవర్నమెంట్? నాకు వస్తుంది సార్, ఏం లేదు సార్, నాకు జాబ్ కావాలంతే సార్ ఇప్పుడు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం చిందరవల నుంచి వచ్చాను సార్. ఒక రైతుల సమస్యకు సంబంధించిన ఒక పిటిషన్ను ఇవాళ ప్రజావానికి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇచ్చినా ఎలాంటి పరిష్కారం జరగలేదు. అసలు సమస్య ఏమంటే, జయరాజ్ స్టీల్ లిమిటెడ్ వాళ్ళు దాదాపు 60 మంది రైతుల నుంచి 360 ఎకరాల భూమిని సేకరించినారు. వాళ్ళు అక్కడ ఒక ఇండస్ట్రీ పడితే మాకు డెవలప్ అవుతామనే ఉద్దేశంతో రైతులంతా కలిసి అమ్మినారు. బీద రైతులు సార్, కూలీనాలు చేసుకుని వలసపోయే రైతులు. అట్లా రైతులు ఒక ఉపాధి కల్పిస్తారని కంపెనీ కోసం అమ్మితే వాళ్ళు కంపెనీ పెట్టకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు. దాన్ని రిటర్న్ ఇవ్వాలని మేము ఎన్నోసార్లు 2008 నుంచి కోరుతున్నాము. 2015లో నిరాహార దీక్ష కూడా చేసినాం సార్. అప్పటి కలెక్టర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి మేడం గారు పరిష్కారం చేయండి అని అంటే వాళ్ళు ఆ పూటకు చెప్పినారు, మళ్ళీ ఇంతవరకు రాలేదు సార్. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు. బీద రైతుల మీద మాకు న్యాయం చేయాలని, మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి పిటిషన్ పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఇక్కడ హైదరాబాద్ సార్. నేను పొట్టి శ్రీరాములు, తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తాను సార్. నేను గత 20 సంవత్సరాలుగా లైబ్రరీ పోస్టులుగా పనిచేస్తున్నాను. నా సమస్య ఏంటంటే, మా డిపార్ట్మెంట్లో అక్రమ పదోన్నతులు, అవకతవకలు చాలా జరుగుతున్నాయి సార్. అంటే ఇప్పుడు జరిగినాయా, లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ జరిగినాయా? అంతకుముందే జరిగినాయి సార్, తెలంగాణ రాకముందుకే జరిగినాయి. తెలంగాణ వచ్చినాక కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి ఇంకా. ఎందుకంటే తెలంగాణ రాకముందు జరిగిన అక్రమ పదోన్నతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అధికారులు తమకు కావాల్సిన వాళ్లకు, వాళ్ళు కోరుకునే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నారు. న్యాయబద్ధంగా వచ్చే పదోన్నతులు ఇవ్వడం లేదు, జీతాలు రానివ్వడం లేదు. పీఆర్సీలు 5 పీఆర్సీలు పెండింగ్ పెట్టారు సార్. చాలా ఆర్థికంగా చాలా దెబ్బతీస్తున్నారు అధికారులు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళకేమో లబ్ధి చేకూరుతున్నారు,
వాళ్లకు నచ్చని వాళ్ళకేమో నష్టాలు కలిగిస్తున్నారు సార్. కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా అధికారులు అమలు చేయడం లేదు, అడ్డుపడుతున్నారు. అడుగడుగునా కోర్టు ఆర్డర్స్ కూడా ఉల్లంఘిస్తున్నారు. గతంలో నేను మౌన దీక్ష కూడా శాంతియుతంగా చేశాను, చేస్తే వాళ్ళు హామీ ఇచ్చారు అధికారులు. హామీ ఇచ్చినా కూడా హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు. ఇట్లా పరిస్థితులు యూనివర్సిటీలో సమస్యలు పేర్కపోతూనే ఉన్నాయి సార్. కనీసం సామాన్య ఉద్యోగికి న్యాయం, కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు జరగడం లేదు, అడ్డుపడుతున్నారు. కంటెంప్ట్ కేసు అయింది సార్, కంటెంప్ట్ కేసు అయినా కూడా కంటెంప్ట్ కేసులో అధికారులు ఒప్పుకున్నారు, కోర్టు ఆర్డర్స్ అమలు చేస్తాము, డిస్పెన్స్ విత్ పిటిషన్ హైకోర్టుకు చెప్పారు. కానీ హైకోర్టుకు చెప్పి నాకు కాంప్లైన్స్ లెటర్ ఇచ్చారు. నేను డ్యూటీలో చేరిపోయినాను, కానీ ఇంతవరకు ఆ పని కోర్టు ఆర్డర్స్ అమలు చేసినట్టుగా ఇంతవరకు నాకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు అధికారులు. ఇవ్వకుండా సతాయిస్తున్నారు సార్. జీతాలు అట్లనే పెండింగ్ పెట్టారు, 5 పిఆర్సీలు పెండింగ్ పెట్టారు, కోర్టు ఆర్డర్స్ అమలు చేయడం లేదు. వాళ్ళకు కావాల్సిన వాళ్లకు అక్రమ పదవులు తెలుస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా పదోన్నతులు కొనసాగిస్తున్నారు. చట్టబద్ధంగా నాకు న్యాయంగా రావాల్సినవి దక్కని ఇవ్వడం లేదు. ఇట్లా యూనివర్సిటీలో కూడా అక్రమాలు కొనసాగుతున్నాయి సార్. అది మన ప్రజావాణి ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తున్నాను సార్. వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని నా కోర్టు ఆర్డర్స్ దీనికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి సార్, అన్ని ఆధార గతంలో కూడా పేపర్లో కూడా వచ్చింది సార్, పేపర్లో న్యూస్ వచ్చింది. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామంటారు, ఇదిగో ఇస్తున్నాం అంటున్నారు, ఇవ్వడం లేదు సార్. ఇంత పెద్ద ఎత్తున పేపర్లో వచ్చినా మీడియాలో వచ్చినా కానీ కేసీఆర్ గవర్నమెంట్లో చలనం అనేది లేదు అప్పుడు అసలు? మరి చలనం లేదు, చేస్తా చేస్తా అంటారు కానీ చేయడం లేదు. మా యూనివర్సిటీలో పరిస్థితి ఎట్లా ఉన్నది సార్? తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు గడిచినా చట్టం న్యాయం అమలు జరగడం లేదు, కోర్టు ఆర్డర్స్ గౌరవించడం లేదు. ఏం చేయాలి సార్? ఎవరికి చెప్పుకోవాలి మేము? మళ్ళీ కోర్టుకు వెళ్ళాం, కోర్టుకు పోతే కోర్టులో వేలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. కంటెంప్ట్ కేసు కదా, కంటెంప్ట్ కేసులు అధికారులు ఒప్పుకున్నారు, ఒప్పుకొని కూడా పనిచేయడం లేదు సార్. అధికారులు నాన్సుడు ధోరణి బాగా పేరుక చేస్తున్నారు. ఈ నాన్సుడు ధోరణి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం సతాయిస్తున్నారు సార్. ఇగో రేపే ఇస్తామంటారు, ఇవ్వరు ఆర్డర్స్. కోర్టు ఆర్డర్స్ రేపే ఇస్తాం అమలు చేసినట్టుగా ఇస్తామంటారు కానీ ఇవ్వరు సార్. ఇట్లా సతాయిస్తుంటారు ప్రతిరోజు ఇదే పరిస్థితి. ఏం చేయాలి సార్? 5 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. మొన్న తెలంగాణ గవర్నమెంట్ 5% ఐఆర్ ఇచ్చింది, అది కూడా పెండింగ్లో ఉన్నది. ఇక జీతాలు కూడా రావడం లేదు సార్, అప్పులైనాయి సార్. ఏం చేయాలి సార్? మాది 1 పార్ట్ సార్. సమస్య మీద వచ్చారు ప్రధానంగా? భూమి పంచాయతీకి వచ్చినాం సార్, భూమి పంచాయతీకి వచ్చినాం. భూమి కేసు నడుస్తుంది కోర్టులో. అయితే ఇన్ని దినాలు 1 పార్ట్ జిల్లా గన్పూర్ మండల్ మానాజ్పేట మన ఆయన ఇద్దరు అన్నదాములు వాళ్ళు ఇంతవరకు మన ఆయన పెళ్లి చేసుకొని హైదరాబాద్కి వచ్చిండు, బతకనికి వచ్చిండు. మా పెళ్లి ఆయన కూడా హైదరాబాద్నే బతికింది సార్, హైదరాబాద్నే బతికిండు. మన ఆయన చెప్పకుండా చదవకుండా 10 ఏళ్ళు బతికిండు. అక్కడ పోయినాక ఇక చేసుకొని ఇప్పుడు ఫ్రీ పట్టలు అప్పుడు వచ్చింది సార్. ఫ్రీ పట్టలు వచ్చిండు, మన ఆయన చెప్పకుండా చేయకుండా దొంగతనంగా పట్ట చేసుకున్నాడు. ఇప్పుడు మేము జర పెద్దగా అయినాక పోయినాం సార్. పోయినాక ఉంటే ఇప్పుడు పరిష్కారం ఏమి ఇస్తలేడు, ఇయ్యను చేయను అంటున్నాడు సార్. ఇయ్యను చేయనంటే ఆర్టీఓకి అన్నిటికి వెళ్ళి కాగితాలు అన్నీ వచ్చినాయి సార్. అన్నీ వస్తే కూడా దీనికి న్యాయం చేయాలి, పరిష్కారం చేయాలి, అన్నీ చేయాలని ఆర్టీఓకి ఇటీవల మండలం మొత్తం చెప్తుంది సార్. మండలం చెప్తున్నా కూడా ఇంత కూడా రెస్పాన్స్ కూడా ఇస్తలేరు సార్. ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇదంతా కాదని చెప్పి మాకంటే ముందుగా పోయి కోర్టులోనే వేసుకున్నాడు సార్. మా పెద్ద ఆయనే వేసుకున్నాడు. ఇలా దత్తు పోయిన కాగితాలు ఏమి లేవు సార్. లోపల అర్జీ ఇచ్చారా మరి సార్? దరఖాస్తు ఇచ్చినాం సార్. స్పందన ఏమన్నా అంటే ఇప్పుడు సరే మేము మాట్లాడతాము, మేము చెప్తానులే అన్నారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ మోమిన్పేట్ మండల్ చిమల్దార్ గ్రామం సార్. 2006లో మా నాయన చనిపోయాడు. మా నాయన చనిపోయినాడు, ఆ బుక్కులు దొంగతనం చేసి పానీలో కొట్టేపించి నాకు 1 ఎకరా 2 గుంటలు పెట్టిండ్రు మా పాలేళ్ళు. వాళ్ళ తిరిగి నేను కలెక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అంతా తిరిగితే ముఖ పంచనామా చేసిండ్రు, నీ భూమి నీకుంది 3000 కట్టు, అప్లికేషన్ ఇవ్వి, 2 ఫోటోలు ఇవ్వి, ఆ ఫోటో పాస్ ఫోటోలు ఇవ్వి అన్నారు. ఇచ్చి వచ్చిన రోజు నైట్ సర్పంచ్ చనిపోయింది సార్. ఆ సర్పంచ్ చనిపోయింది మొదలు మా డీలరు ఎంఆర్ఓ చుట్టమంట, మా ఊరు డీలర్ మా పాలేడు, ఆ డీలరు ఈ ఎంఆర్ఓ కలిసి నాకు భూమి లేకుండా చేసి 20 ఏళ్ళు అవుతుంది సార్. ఏ ప్రభుత్వం దగ్గర తిరిగినా నా భూమి ముందుకు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పుణ్యమ్మ అని మా భూమి మాకు అవుతుందో తిరిగిందా, చాలా కోస పెడుతున్నారు, చాలా తిరుగుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎప్పటిలాగే కూడా ప్రజా దర్బార్లో
ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. రకరకాల సమస్యలతో రకరకాల ఊర్ల నుంచి కూడా వీళ్ళందరూ ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కూడా. అదేవిధంగా లోపల అర్జీలు స్వీకరిస్తున్నారు, చాలా చక్కగానే తీసుకుంటున్నారు. సమాధానం కూడా ఒక వారం లోపలే మెసేజ్ ద్వారా వస్తుందని కూడా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే భూమి సమస్య మీద ఎక్కువ వచ్చాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ప్రమోషన్స్ ఉంటాయో అవి అక్రమంగా చేస్తున్నారు, ప్రమోషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు కూడా జాబుల కోసం ఇక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే ఇల్లు లేదు, కూలి పని చేసి బతుకుతాం అని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మాకు రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి వస్తున్నాం ఇక్కడికి. కంపల్సరీ తప్పకుండా జరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్టు లేవు, అసలు జరగలేదు, రేవంత్ మీద నమ్మకంతోనే మేము ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చామని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ రంగతో శ్రీరామ్, కేటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.